హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. 45 ఏళ్ల వయసులో తన కెరీర్లో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ స్టెప్పులు వేసినందుకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం ప్రారంభించి ఎంతో కష్టపడి విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారి చివరకు ఎవ్వరూ టచ్ చేయలేని మెగాస్టార్ స్థానానికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఎన్నో అరుదైన గౌరవాలతో పాటు రీసెంట్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం నిజంగా తెలుగు వారందరికీ ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. చిరంజీవి గారు ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చేసిన ఎన్నో మాస్ సినిమాలు, అందులోని మాస్ క్యారెక్టరే కాదు తన మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి నటుడుగా ఆయన్ని నిరూపించుకున్న పాత్రలు కూడా కారణం కాకపోలేదు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన కొన్ని సినిమాల గురించి చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఓసారి 80s లోకి వెళితే 1983 ఈ సంవత్సరం మామూలు హీరోగా ఉన్న చిరంజీవి గారిని మాస్ హీరోగా చేసిన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఇదే సంవత్సరంలో అభిలాష, ఆలయ శిఖరం, ఖైదీ, మంత్రిగారి వియ్యంకుడు వంటి సూపర్ హిట్ మూవీస్లో చిరంజీవి గారు నటించారు. వీటిలో ఖైదీ సినిమా చిరంజీవి గారి మాస్ హీరోగా లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తరువాత సంవత్సరం అంటే 84లో కూడా గూండా, హీరో, రుస్తుం వంటి అన్ని మాస్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలే చేశారు చిరు. ఇక 85లో దొంగ మూవీ, అలాగే కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన అడవి దొంగతో సూపర్ హిట్స్ అందుకున్నారు. అడవి దొంగ సినిమా టైంకి మాస్ హీరోగా జనాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అడవి దొంగ తర్వాత అంత సక్సెస్ అందుకున్న తర్వాత మొదటిసారి తన మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి చాలా సాధారణమైన పాత్రలో, మన పక్కింటి కుర్రాడే అనిపించే పాత్రలో విజేత అనే సినిమాలో యాక్ట్ చేశారు చిరంజీవి గారు. విజేత మూవీ మీరు చూసి ఉంటే గనక ఆ సినిమా టైటిల్స్ కంటే ముందుగానే చిరంజీవి గారు ఆ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో అని చిన్న వీడియో బయట ఇస్తారు. ఇప్పటి వరకు మీరు డాన్స్లు, ఫైట్లు చేసే యంగ్ బాయ్నే చూసి ఉంటారు. కానీ ఈ సినిమాలో మీ ఊరిలో, మీ ఇంట్లో లేదా మీ పక్కింట్లో ఉండే కుర్రాడిలా అనిపించే పాత్రలో నటిస్తున్నాను. నా నుండి కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా చేస్తున్నాను. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని ఇలాంటి పాత్రలు చేస్తూ మిమ్మల్ని అలరిస్తాను అంటూ ఓ వీడియో బయట ఇస్తారు. నిజంగా ఈ సినిమా ఇప్పుడు చూస్తున్నా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫుట్బాల్ అంటే ప్రపంచమే అనుకునే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు నిస్సహాయకుడైన తన తండ్రి బాధ్యతను తీసుకొని చెల్లి పెళ్లికి డబ్బుల కోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. దాంతో ఆటకు పూర్తిగా దూరం కావాల్సి వస్తుందని తెలిసినా కూడా కిడ్నీ డొనేట్ చేస్తాడు. సూపర్ ఎమోషనల్ డ్రామా ఉంటుంది ఈ మూవీలో. చిరంజీవి గారైతే తన యాక్టింగ్తో కన్నీళ్లు తెప్పించేస్తారు. ఈ జనరేషన్లో తీసుకుంటే ఓ బొమ్మరిల్లు, జెర్సీ మూవీస్ చూస్తున్నప్పుడు మనం ఆ సినిమాలో హీరో పాత్రలకు ఎలా కనెక్ట్ అవుతామో ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్కి కూడా అలాగే కనెక్ట్ అయిపోతాం. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు కూడా. ఒకవేళ ఈ సినిమా ఇప్పటికీ మీరు చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. చూసిన వాళ్ళు ఈ సినిమా మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ సినిమా తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 86లో మళ్ళీ ఓ డిఫరెంట్ జోనర్లో సినిమా చేశారు. అదే కామెడీ జోనర్లో వచ్చిన మనందరికీ ఎంతో ఇష్టమైన చంటబ్బాయ్. నిజానికి విజేత సినిమా తర్వాత కిరాతకుడు, కొండవీటి రాజా, మగధీరుడు, వేట వంటి కమర్షియల్ సినిమాల తర్వాత చేశారు చంటబ్బాయ్. అప్పటి వరకు మాస్ పాత్రలో నటించినప్పటికీ మధ్య మధ్యలో చిరంజీవి గారు తన కామెడీ టైమింగ్తో అలరిస్తూనే ఉన్నారు. కానీ పూర్తిస్థాయి కామెడీ సినిమాలో నటించి హిట్ కొట్టడం అంటే ఓ మాస్ హీరోకి అది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. అది చేసి చూపించారు మన మెగాస్టార్. జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో డిటెక్టివ్ పాత్రలో చిరు గారు పండించిన కామెడీ ఇప్పటికీ ఓ బెంచ్ మార్క్ అనే చెప్పాలి. చంటబ్బాయ్ తర్వాత రాక్షసుడు, దొంగ మొగుడు వంటి పక్కా మాస్ ఫిల్మ్స్తో మంచి హిట్స్ అందుకున్నారు. తర్వాత మళ్ళీ 87లో ఓ ఛాలెంజింగ్ రోల్లో చేశారు. ఆ సినిమానే ఆరాధన. భారతీరాజా గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి గారు ఫస్ట్ హాఫ్లో కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పక్క మాస్ పాత్రలో నటించినప్పటికీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా వేరే జనర్లోకి షిఫ్ట్ అయిపోతుంది. ప్రేమ కోసం తప్పించిపోయే పాత్రలోకి చిరు గారి ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఆ పాత్రలో చిరంజీవి గారి నటన కూడా బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ పసివాడి ప్రాణం వంటి కమర్షియల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత 87లోనే మళ్ళీ ఓ ప్రయోగం చేశారనే చెప్పాలి.
ఈసారి చిరు గారు చేసిన ఆ ప్రయోగానికి కళా తపస్వి గారు తోడవడంతో బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకోవడమే కాకుండా నటుడుగా ఎవ్వరికీ అందనంత ఎత్తుకు తీసుకెళ్లి కూర్చోపెట్టింది ఆ సినిమా. ఇంతకీ ఆ సినిమా పేరేంటో చెప్పగలరా? నేను చెప్పేలోపే మీరు గెస్ చేసి ఉంటే గనక కమెంట్స్లో కమెంట్ చేయండి. ఆ సినిమానే స్వయం కృషి. ఓ మాస్ హీరోని చెప్పులు కుట్టుకునే పాత్రలు చూపించడం అనేది మామూలు విషయం కాదు. చిరంజీవి గారితో ఆ కథ రాసుకోవడం విశ్వనాథ్ గారి సాహసమైతే ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకున్న చిరంజీవి గారిని ఏమనాలో మీరే చెప్పండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్కి పర్ఫెక్ట్గా అర్థం పట్టే సినిమా ఇది. స్వయం కృషితో పైకొచ్చిన చిరంజీవి గారికి సరిగ్గా సరిపోయే టైటిల్ అది. అసలు చిరంజీవి గారు చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా తనకున్న ఇమేజ్ని పూర్తిగా పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది కూడా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఏషియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితమవటం విశేషం. రష్యన్లో డబ్బైన ఈ చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. స్వయం కృషి తర్వాత మళ్ళీ జేబు దొంగ, మంచి దొంగ వంటి కమర్షియల్ సినిమాల్లో మాస్ పాత్రలు చేసి తన మాస్ ఆడియన్స్కి మంచి ఊపునిచ్చారు. ఆ తర్వాత 88లో ఇంకో ప్రయోగాత్మక మూవీలో చేశారు. ఈసారి గ్రేట్ డైరెక్టర్ కె బాలచంద్ర గారి డైరెక్షన్లో చేశారు. ఈ సినిమాకి కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డుని అందుకున్నారు. ఆ సినిమానే రుద్రవీణ. చిరంజీవి గారిని కొత్త యాంగిల్లో చూపించిన సినిమా ఇది. సింపుల్గా వేర్వేరు అభిప్రాయాలున్న ఓ తండ్రి కొడుకుల కథే ఈ సినిమా. కానీ సినిమాలో అందులో ఉండే పాత్రలో ఉండే డెత్ మామూలుగా ఉండదు. సమాజంలో ఉండే అంతరాలను చీల్చి చెండాడుతుంది ఈ సినిమా. అప్పట్లో చాలామందిపై ఈ సినిమా ప్రభావం పడే ఉంటుంది. ఈ సినిమాకి 3 జాతీయ అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ మ్యూజికల్ డైరెక్షన్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి. 4 నంది అవార్డులు కూడా అందుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత చాలా ఏళ్ళు పెద్దగా ప్రయోగాలు చేయలేదు చిరు. రుద్రవీణ తర్వాత వరుసగా పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చారు. యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలతో వరుసగా ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ ఉన్న చిరంజీవి గారికి 92లో మళ్ళీ ఓ బ్రేక్ వేశారు విశ్వనాథ్ గారు. ఈసారి ఆపద్ బాంధవుడు సినిమాలో పశువుల కాపరిగా చిరంజీవి గారిని చూపించారు విశ్వనాథ్ గారు. ఈ సినిమాలో మతిలేనివాడిగా, మాటలు సరిగ్గా పలకలేనివాడిగా సినిమా లాస్ట్లో చిరంజీవి గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు 5 నంది అవార్డులు వచ్చాయి. చిరంజీవి గారికే బెస్ట్ యాక్టర్గా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకి. ఆ తరువాత పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ జోలికి వెళ్ళలేదు. దానికి కారణం ఆడియన్స్ ఆయన్ని మాస్ హీరోగానే చూడాలనుకుంటున్నారో, లేదా అటువంటి పాత్రల్లో చిరంజీవి గారిని చూపించే సాహసం ఇప్పటి డైరెక్టర్స్ చేయలేకపోతున్నారో తెలియట్లేదు. కానీ వరుసగా మాస్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్ గారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో కమెంట్ చేయండి. అలాగే చిరంజీవి గారిని నటుడిగా నిలబెట్టిన ఈ సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కూడా కమెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.